మహానేత స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేల మధు ముదిరాజ్ కు కాంగ్రెస్ అధినేత రాహుల్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి సామాన్య హక్కులను హరించేందుకు చూస్తోందని ఆరోపించారు. బీజేపీ మళ్లీ గెలిస్తే పేదలకు బీసీ ఎస్సీ ఎస్టీ అనగాండ వర్గాల కింద రిజర్వేషన్లు రద్దు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో దామోదర్ రాజనరసింహ, జగ్గారెడ్డి, కొండా సురేఖ, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు. మన్రేగా పథకంలో భాగంగా ఈ రోజు కార్మికులకు 250 రూపాయలు దొరుకుతూ ఉన్నాయి. సర్కార్ ఆనే కే బాద్ ఉన్కో 400 రూపాయ మన్రేగా కే లియే మిలేంగే. అది వచ్చే ప్రభుత్వం వచ్చిన తర్వాత మన్రేగాలో భాగంగా 400 రూపాయలు కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది. ఔర్ జో ఆశా ఔర్ ఆంగన్వాడీ మే మహిళాయే కామ్ కర్తీ హై ఉన్కీ ఆమ్దనీ హమ్ దుగ్నీ కర్నే జా రహే. ఎవరైతే ఆశాలో ఉన్నారో, ఆంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి మహిళలు ఉన్నారో, వాళ్ళకు వచ్చేటటువంటి సంపాదన ఏదైతే ఉందో దాన్ని మేము రెట్టింపు చేస్తామో గట్టిగా చెప్పండి. కొట్టింది స్నేహితులారా, సోదర సోదరి మండలారా, నేను మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఏక్ లైన్ మే మే ఆప్కో ఇండియా సర్కార్ కే బారే మే బతానా చాహతా హూం. కేవలం ఒకే ఒక పంక్తిలో, ఒకే ఒక లైన్ లో, ఒకే ఒక వాక్యంలో నేను ఇండియా ప్రభుత్వాన్ని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. జిత్నా పైసా నరేంద్ర మోదీ జీ నే హిందుస్తాన్ కే అరబ్పతియో కో దియా హై, ఉత్నా హీ పైసా హమ్ హిందుస్తాన్ కే గరీబ్ లోగో కే బ్యాంక్ అకౌంట్ మే డాలే జా రహే. ఎంత సొమ్ము అయితే నరేంద్ర మోడీ గారు కోటీశ్వరులకు, ధనవంతులకు, కుబేరులకు ఇచ్చారో అంత సొమ్మును మేము పేదల యొక్క బ్యాంక్ అకౌంట్ లో వేస్తాము. అంబేద్కర్ జీ కా సంవిధాన్ హై, గాంధీజీ కా సంవిధాన్ హై, ఇస్కీ హమ్ సబ్కో మిల్కర్ రక్షా కర్నీ హై. స్నేహితులారా, నేను చేతిలో పట్టుకునేటువంటి పుస్తకం ఏదైతే ఉందో అది అంబేద్కర్ గారు రాసినటువంటిది, గాంధీ గారి స్వప్నం. కాబట్టి ఆ పుస్తకాన్ని, ఆ సంవిధానం అంటే ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. రిజర్వేషన్ కి రక్షా కర్నీ హై, పబ్లిక్ సెక్టర్ కి రక్షా కర్నీ హై, కిసానో మజదూరో బేరోజ్గార్ లోగో కో రిజర్వేషన్ల ఫలితంగా రిజర్వేషన్లను మనం కాపాడుకోవాలి. అదే విధంగా కార్మికుల్ని కాపాడుకోవాలి, కృషకుల్ని కాపాడుకోవాలి, పేదవాళ్ళని కాపాడుకోవాలి, ఇవన్నీ కాపాడుకోవాలి. పక్షపాతి బీసీలు బాగా బతకాలి, వాళ్ళు బాగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో మేనిఫెస్టోలో బీసీ గణన చేయమని చెప్పి చెప్పడం మనందరికీ కూడా అదృష్టంగా భావించాలి. మరి ఈరోజు బీజేపీ పార్టీ మైనార్టీ రిజర్వేషన్ తీసేస్తాము అని మాట్లాడుతూ మైనార్టీ ఈ జనజాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ నాయకులు